అనుష్క సన్నబడుతోంది. త్వరలో పాత అనుష్కను చూస్తామంటూ గత కొన్ని రోజులుగా వార్తలుస్తున్నాయి. నవీన్ పోల్శెట్టి తీసుకున్న సినిమా కోసమే ఈ మార్పు అని కూడా చెబుతున్నారు. ఇదొకటైతే ఇంకొకటి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా కోసం మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం జరుగుతున్నాయి. నిజానికి ఈ రెండు ప్రాజెక్ట్స్ వేర్వేరుగా కనిపిస్తున్నా ఈ రెండింటి వెనుక ఓ కామన్ పాయింట్ ఒకటే అంటున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్ చిన్న చేంజ్ కోసం మారుతితో ఓ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనుకుంటున్నారు. హారర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు కూడా పెట్టారని టాక్ వస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఇంత రెడీ అయినా లేట్ ఎందుకు అంటే మాత్రం హీరోయిన్ కోసమే అంటున్నారు. అవును, మారుతి సినిమాలో ప్రభాస్ సరసన ఓ హీరోయిన్ గా అనుష్కను తీసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారట. అయితే ఇప్పుడు అనుష్క ఉన్న ఫిజిక్ తో ప్రభాస్ పక్కన సినిమా అంటే ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఎందుకంటే సైజ్ జీరో సినిమా కోసం లావెక్కిన అనుష్క అలానే ఉండిపోయింది. ఆ మధ్య కాస్త తగ్గినట్టు కనిపించినా అప్పట్లో గ్లో కనిపించడం లేదు. దీంతో అనుష్క తిరిగి ఫిట్ అయ్యేంత వరకు సినిమా స్టార్ట్ అనౌన్స్ చేయరని టాక్. అంటే ఓవైపు ప్రభాస్ తో మరోవైపు నవీన్ పోల్శెట్టితో ఒకేసారి సినిమా చేయబోతుంది అనుష్క. కుర్ర హీరో స్టార్ హీరో పక్కన ఒకేసారి అంటే అనుష్క ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.